Guru Vastu YouTube వీక్షకులందరికీ నా నమస్కారాలు ఈ రోజు మన టాపిక్ వచ్చేసి ఒక లైవ్ కేస్ స్టడీ గురించి మాట్లాడుకుందాం ఆ హౌస్ ని మనం ఏ విధంగా మోడిఫై చేశాము అన్నటువంటి అంశం గురించి మాట్లాడుకుందాం ముందుగా నా పేరు దుర్గా సాయినాథ్ మీకు గల ఏ వాస్తుపరమైన సందేహాల కొరకైనా సరే స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నంబర్ కి కాల్ గాని వాట్సాప్ గాని చేసి మీ వాస్తుపరమైన సందేహాలకు సజెషన్స్ తీసుకోగలరు అదే విధంగా నూతన గృహ నిర్మాణాల ప్లాన్ల కొరకు కూడా సంప్రదించగలరు టాపిక్ లోకి వెళ్ళిపోతే ఇక్కడ మీకు ఇమేజ్ కనిపిస్తున్న విధంగా Right side on a 20 plan of chessy, previous go on a 20 plano. He left side on a 20 plan of chessy, Nantaravata corrections each in the on a 20 plano. E house con a 20 doshal gurinch matlar kunte Padamaravaipu Salamundigani Santa Haduledu Uttaramaipu Salam Ledgani, Adanta Bazar Lokundi, complete Bazar Lokundi, Akado chessy, Loka platform laga this code and the Regindi Santa Hadulakunda Tarvata Economic Aide. ఉందో తూర్పు వైపు ఒక 9 అడుగులు దాకా మనకి గల్లీ లాగా ఉండడం జరిగింది తర్వాత నైరుతిలో ఇక్కడ ఉన్నటువంటి చిన్న బెడ్ రూమ్ కి ఒక టాయిలెట్ లాగా బేసిన్ పెట్టేసుకొని ఉన్నటువంటి గల్లీ దక్షిణం వైపున ఒక 5 అడుగుల అడుగుం బాత్కి నుంచి అడుగున్నర గల్లీ ఉండడం జరిగింది ఈ గల్లీలో నుంచి పడమర వైపు ఉన్నటువంటి నైరుతిలో ఒక బేసిన్ పెట్టుకోవడం జరిగింది ఈ ఇక్కడ ఉన్నటువంటి ఇదంతా కూడా డౌన్ స్లాబ్ ఉండడం జరిగింది అదంతా మోత వేయడం జరిగింది కంప్లీట్ గా బాత్రూమ్ కాబట్టి అందులోనూ ఆ బాత్రూమ్ కూడా కంప్లీట్ గా డౌన్ లో ఉండడం జరిగింది ఇంటి మొత్తం ఫ్లోరింగ్ కంటే కూడా డౌన్ లో ఉండడం జరిగింది కాబట్టి మిగిలిన అంశాల గురించి కూడా మనం మాట్లాడుకుంటే ఆగ్నేయంలో ఉన్నటువంటి ఈ స్టెప్స్ వచ్చేసి దక్షిణం పార్ మొత్తాన్ని కలుపుకుంటూ ఇంటికి ఉన్నటువంటి గోడని కూడా కలుపుకుంటూ కంప్లీట్ గా ఆగ్నేయం అంతా కూడా ఆక్యుపై చేసేసింది ఆగ్నేయంలో దోషం వచ్చేసింది ఇక్కడ మనకి తర్వాత సెప్టిక్ ట్యాంక్ వచ్చేసి తూర్పు భాగంలో రావడం జరిగింది దీన్ని ప్రీవియస్ గా చాలా మంది సిద్ధాంతులకు వాళ్ళు చూపించడం జరిగింది ఎవరు వచ్చినా కూడా అంత బాగానే ఉంది ఒక సెప్టిక్ ట్యాంక్ మార్చుకోండి చాలా ఇబ్బంది ఏమీ లేదని చెప్పేసి అందరూ చెప్పడం జరిగింది తర్వాత ఇక్కడ వచ్చేసి మనకి తూర్పు ఈశాన్యం నుంచి ఇలా మీకు బ్లూ కలర్ లో కనిపిస్తున్నటువంటి లైన్ వచ్చేసి ఇంటి ఉత్తరం హద్దు దాకా డౌన్ స్లాబ్ ఉండడం జరిగింది మళ్ళీ ఇక్కడ కొత్తగా మామూలుగానే మనకి ఇంటిని దాటేసి మనకి ఏదైతే ఈశాన్యం హద్దు ఉంది కదా ఇక్కడ ఈశాన్యం హద్దు ఈ హద్దు దాటేసి ఈ రెడ్ కలర్ లో కనిపిస్తున్నటువంటి వచ్చేసి స్లాబ్ ఏరియా వాళ్ళకు ఉన్నటువంటి స్లాబ్ ఏరియా అది వచ్చేసి మనకి ఇంటి పార్ని దాటి బయటికి వచ్చేసింది వాయువ్యం ప్రొజెక్షన్ అయిపోయింది బయటికి ఎందుకంటే సొంత హద్దు లేదు తర్వాత మళ్ళీ ఇక్కడ మనకి మళ్ళీ డౌన్ స్లాబ్ రావడం జరిగింది ఈ దోషాలన్నిటి రీత్యా కూడా వాళ్ళు చాలా ఇబ్బందులు పడుతున్నారు ఆర్థికంగా ఆరోగ్యంగా ఇబ్బంది పడుతున్నారు పిల్లల విషయంలోకి వచ్చేసరికి మొదటి అబ్బాయి వచ్చేసి MBBS కంప్లీట్ చేసి కూడా దాంట్లో స్పెషలైజేషన్ PhD చేయడానికి ప్రయత్నిస్తున్నాడు ఎన్నిసార్లు ప్రయత్నించినా కూడా విఫలం అవుతూనే ఉన్నాడు రెండో అబ్బాయి వచ్చేసి B.tech కంప్లీట్ అయిపోయింది తర్వాత ఏం చేయాలి M.tech చేయాలా వద్దా ఎక్కడికి వెళ్ళాలి ఏం చేయాలి అన్నటువంటి ఎప్పుడు సందిగ్ధమైనటువంటి పరిస్థితి ఎవరు అడిగినా కూడా ఆ చేద్దాంలే ఉందాంలే అన్నటువంటి పరిస్థితి సరైనటువంటి డెసిషన్ తీసుకునే పరిస్థితి ఇద్దరు కూడా సెటిల్ కాలేదు ఇద్దరు పిల్లలు ఉన్నటువంటి వ్యక్తి ఎవరైతే ఉందో ఈ హౌస్ వచ్చేసి ఒక RMP ఇది ఇక్కడ మీకు ఇమేజ్ లో ఇక్కడ ఈ పంచ ఏదైతే ఉందో దీంట్లో అతను వచ్చేసి ప్రాక్టీస్ పెట్టుకొని ట్రీట్మెంట్ ఇస్తూ ఉన్నారు ఆయనకి గ్రాడ్యువల్లీ ఇయర్ బై ఇయర్ ఆర్థికంగా ఇబ్బంది అవుతూనే ఉంది తర్వాత ఇంటి మొత్తానికి ఇక్కడ ఉత్తర వాయువ్యంలో నడక రావడం జరిగింది ఇంటి ఈశాన్యం వైపు తూర్పు వైపు వీళ్ళు నడక అనేది సాగివ్వట్లేదు ఇక్కడ కార్ పార్కింగ్ తీసుకున్నారు ఇక్కడ ఈ పార్కింగ్ కోసం అని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి తూర్పు ఈశాన్యంలో ఉన్నటువంటి ద్వారానికి మెట్లు కూడా పెట్టుకోలేదు అడ్డం అవుతాయని చెప్పేసి కాబట్టి మనం ఇచ్చినటువంటి హౌస్ కి ఓవరాల్ హౌస్ కరెక్షన్ ఏంటంటే ఉత్తరం హద్దు లేదు కాబట్టి దక్షిణం హద్దు తీసేయమని చెప్పాను దక్షిణం వీళ్ళకి ఉన్నటువంటి అడుగుం బాతికి నుంచి అడుగున్నర గల్లీ ఏదైతే ఉందో ఆ గల్లీని కంప్లీట్ గా రిమూవ్ చేయమని చెప్పడం జరిగింది ఏదైతే పడమరలో ఉన్నటువంటి హద్దు ఉందో వాళ్ళకి సొంత స్థలం ఉంది కాబట్టి ఆ సొంత స్థలంలో వాళ్ళ హద్దులో ఈ విధంగా మీకు ఇక్కడ ఇమేజ్ లో కనిపించిన విధంగా సొంత గోడ పెట్టించడం జరిగింది ఈ మధ్యలో ఒక్క అడుగు మాత్రమే గ్యాప్ ఉంది కానీ చాలా కష్టపడి ఈ మధ్యలో గోడ పెట్టేసి ఆ అడుగులో ప్లాస్టింగ్ గోడ వాళ్ళు గోడ పెట్టేసి చేయడం జరిగింది చాలా ఇబ్బందితో అయినా కూడా కంప్లీట్ చేసేసారు వర్క్ ఏదైతే ఈ కిచెన్ లో నుంచి మనకి దక్షిణం వైపుకు ఉన్నటువంటి ఎంట్రన్స్ ఉందో అక్కడ ఆ ప్లేస్ లో మనం కిటికీ పెట్టుకోమని చెప్పడం జరిగింది ఆగ్నేయంలో ఉన్నటువంటి మెట్లు ఇక్కడ ఆగ్నేయంలో మెట్లుతో పాటు ఆగ్నేయంలో మెట్లు ఎంతవరకు అయితే ఉంటాయో అంత పెద్ద కన్స్ట్రక్షన్ ఉంది కంప్లీట్గా కింద దిమ్మెలాగా కట్టేసి అంత చాలా పెద్ద బరువైనటువంటి కన్స్ట్రక్షన్ లాగా చేసేసారు అదంతా కంప్లీట్గా రిమూవ్ చేసేసి టాయిలెట్స్ని ఇలా పెట్టుకోమని చెప్పడం జరిగింది ఇంటి నుంచి ఇంటి హద్దు నుంచి 5 అడుగుల స్లాబ్ ఏరియా పెంచుకొని ఈ 5 అడుగుల స్లాబ్ ఏరియాలో ఇక్కడ స్టెప్స్ తీసుకోమని చెప్పడం జరిగింది. తూర్పులో ఉన్నటువంటి ఈ సెప్టిక్ ట్యాంక్ తీసేసి కరెక్ట్ పార్లో మనకి ఎక్కడైతే ఉండాలో ఆ పార్లో సెప్టిక్ ట్యాంక్ని మనం మార్చడం జరిగింది. తర్వాత ఉత్తర వాయువు నడకను కట్ చేసేసి ఇక్కడ మనకి ఏదైతే ఇక్కడ ఉందో నడక ఈ నడకను కట్ చేసేసి కంప్లీట్గా గోడ పెట్టేయమని చెప్పడం జరిగింది. చెప్పేసి ఎప్పుడులాగానే దీన్ని అంతా ప్రాక్టీస్ కింద పెట్టేసుకోమని చెప్పడం జరిగింది. ఇక్కడ మీకు కనిపిస్తున్నటువంటి టాయిలెట్ వచ్చేసి పై భాగంలో రేపు ఎప్పుడైనా ఫ్యూచర్లో పై నీళ్ళు కట్టుకున్నప్పుడు ఈ భాగం మొత్తం ఓపెన్ కింద వదిలేసి ఈ ఓపెన్లో టాయిలెట్ తీసుకోమని చెప్పడం జరిగింది. దీనికి వచ్చినటువంటి బేషన్కి వచ్చేసి పైప్ మొత్తం కూడా పడమర భాగం నుంచి ఆగ్నేయ వైపుకి కంప్లీట్గా తిప్పుకోమని చెప్పడం జరిగింది. మళ్ళీ మనం ఉచ్చ భాగంలోంచి ఈ విధంగా తీసుకెళ్ళలేం కాబట్టి ఉన్న దాంట్లో ఇంతకంటే అవకాశం లేదు కాబట్టి ఆ పని చేయమని చెప్పడం జరిగింది. ఎప్పుడైతే ఇక్కడ ప్రాక్టీస్ పెట్టుకుంటాడో ఈ నడకలన్నీ మనకి ఉత్తరవాయు నడకంతా క్లోజ్ చేశాం కాబట్టి ఒకటి ఉత్తర ఈశాన్యం నడకన్నా సాగుతుంది లేదా తూర్పు ఈశాన్యం నడకన్నా సాగుతుంది. ప్రాక్టీస్ కోసం వచ్చినటువంటి ఎవరైతే క్లయింట్స్ చూపించుకోవడానికి వచ్చినటువంటి క్లయింట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళంతా కూడా ఎటువైపు అయినా సరే వచ్చి ఈ వాళ్ళకి ఉన్నటువంటి ప్రాక్టీస్ రూమ్లో ప్రాక్టీస్ చేసుకోవడం జరుగుతుంది. తర్వాత ఈ హాల్కి వచ్చేసి తూర్పు భాగం నడక కూడా సాగుతుంది. వాళ్ళు ఇంతకాలం చేసినటువంటి పెద్ద తప్పు ఏంటంటే తూర్పు భాగం నడక అసలు కంప్లీట్గా అవాయిడ్ చేసేశారు. వాళ్ళకి ఏదో ఇంకా మంచి కొద్దీ ఇక్కడ ర్యాంప్ వేసుకొని ఈ ర్యాంప్లోంచి ఇలాగా ఉత్తర వాయువులో నుంచి తూర్పు దిశగా బయటికి రావడం వల్ల కొద్దిగా ఇబ్బంది లేకుండా ఉంది ఇంతకాలం అయినా సరే. కానీ ఓవరాల్గా ఇబ్బంది అనేది పడుతూనే ఉన్నారు, గ్రాడ్యువల్గా తగ్గుతూనే ఉన్నారు. కాబట్టి సరైనటువంటి కరెక్షన్ తీసుకోండి, మంచి కరెక్షన్ తీసుకోవడం ద్వారా మంచి రిజల్ట్స్ పొందుతారు. అంతేగాని అనేక మంది సిద్ధాంతులు చూపించాము, చాలా కరెక్షన్స్ చేసాము, రిజల్ట్ రాలేదు అన్నటువంటి ఇది పెట్టుకోవద్దు. ఈ హౌస్కి చాలామంది సిద్ధాంతులు చూసినప్పుడు కూడా ఎవరు కూడా ఏ కరెక్షన్ చెప్పలేదు, అంతా బాగుందని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది. ఒక సెప్టిక్ ట్యాంక్ మాత్రం అందరూ కూడా వాళ్ళకి కరెక్షన్ సజెషన్ చేయడం జరిగింది. మనం మాత్రం వెళ్ళిన తర్వాత కంప్లీట్గా అన్ని కొలతలు తీసుకొని వాటి ప్రకారం ఒక మంచి డ్రాయింగ్ గీసేసి ఈ డ్రాయింగ్లో ఉన్నటువంటి దోషాలు ఇన్ జనరల్గానే కొలతలు వస్తున్నప్పుడే మనకు అర్థమైపోతుంది ఏ భాగం పెరిగింది ఏ భాగం తగ్గింది ఎక్కడ డౌన్ ఉంది ఇవన్నీ కంప్లీట్గా విజిటింగ్ చేసినప్పుడు అర్థమైపోతుంది. కాబట్టి తర్వాత ఉన్నటువంటి డ్రాయింగ్ను కూడా వాళ్ళకి ఒకసారి ఫిజికల్గా డ్రా చేసి చూపిస్తే వాళ్ళకంటూ ఒక ఐడియా వస్తుంది. ఐడియా ఉన్న వాళ్ళకైతే అవసరం లేదు, ఐడియా లేనటువంటి వాళ్ళకి ఇలా చేసేసి తర్వాత కరెక్షన్ కూడా ఇలాగ మనం పక్కనే కనుక చూపిస్తే వాళ్ళకంటూ ఒక నమ్మకం, తర్వాత వాళ్ళకంటూ ఒక ఐడియా, కంప్లీట్గా వాళ్ళకు కూడా ఒక సాటిస్ఫాక్షన్ అనేది వస్తుంది. తద్వారా పని చేసుకున్నప్పుడు మంచి రిజల్ట్స్ పొందుతారు. కాబట్టి సరైన సిద్ధాంతిని ఎంచుకోవడంలో మన యొక్క ఇదనేది ఉంటుంది. కాబట్టి మంచి సిద్ధాంతిని ఎంచుకోండి, తద్వారా మంచి రిజల్ట్స్, మంచి కరెక్షన్స్ చేసుకోవడం ద్వారా మంచి రిజల్ట్స్ పొందుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.